ఫ్రెండ్స్, ఈ యాపిల్ స్నేల్స్ అవుట్డోర్లో ఫిషెస్ పెంచే వాళ్ళకి ఎందుకంత ఇంపార్టెంట్, అసలు ఈ యాపిల్ స్నేల్స్ వల్ల లాభమా నష్టమా? ఈ వీడియోలో నేను మీకు యాపిల్ స్నేల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ యాపిల్ స్నేల్స్ ఫ్రీగా ఎలా మీరు పొందాలో ఈ వీడియో మధ్యలో చెప్పాను, అండ్ యాపిల్ స్నేల్ ఉన్న టబ్కి లేని టబ్కి డిఫరెన్స్ కూడా చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాటర్ పొల్యూట్ అవడానికి కామన్ రీజన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకటి ఫిష్ యొక్క ఎక్స్క్రీషన్, అండ్ మనం యూజ్ చేసే ఫుడ్, అంటే ఫిష్ తినగా మిగిలిపోయిన ఫుడ్ అనమాట. ఈ రెండింటిని యాపిల్ స్నేల్ ఆహారంగా తీసుకుంటుంది, అందుకే వీటిని మున్సిపాలిటీతో పోల్చవచ్చు. మున్సిపల్ వాళ్ళు ఎలా అయితే మన సిటీని క్లీన్గా ఉంచుతారో, ఈ యాపిల్ స్నేల్స్ కూడా ఆ ఉన్న ఫిష్ ట్యాంక్ని అలాగే నీట్గా ఉంచుతుంది. ఈ యాపిల్ స్నేల్స్ అనేవి మన దగ్గర లేకపోతే మనం ఫ్రీక్వెంట్గా ట్యాంక్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఉంటే మనం ఆ వేస్ట్ని ఎక్కువగా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎప్పుడో 1 మంత్కి ఒకసారి అలా క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇలా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, నేను ప్రాక్టికల్గా యాపిల్ స్నేల్ ఉన్న ట్యాంక్కి లేని ట్యాంక్కి డిఫరెన్స్ చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చేసిన ట్యాంక్లో ప్లాటినం డంబోయర్ గప్పీస్ని పెంచుతున్నాను. ఈ టబ్లో అసలు యాపిల్ స్నేల్సే లేవు. ఈ ట్యాంక్ని క్లీన్ చేసి చాలా రోజులు అవుతుంది. ఈ వీడియోని రికార్డ్ చేయడం కోసమే దీన్ని క్లీన్ చేయకుండా పెట్టాను. రీసెంట్గా 2-3 ఫిషెస్ చనిపోవడం జరిగింది, అందుకే లేట్ చేయకుండా వీడియోని రికార్డ్ చేశాను. ఒకసారి ఈ టబ్ కింద చూడండి, వైట్ కలర్ బూజులా ఏదో ఫామ్ అయ్యింది. ఇది నేను రోజు ఫిష్కి ఫీడ్ చేయగా మిగిలిపోయిన ఫుడ్లో ఫంగస్ తయారయ్యి ఇలా ఫామ్ అయ్యింది. ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఫామ్ అవ్వలేదు, కానీ ఈసారి మాత్రం బాగా దరిద్రంగా తయారైంది. దీన్ని త్వరగా క్లీన్ చేయకపోతే ఈ చేపలు చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ ఫామ్ అయిన ఫంగస్ వల్ల ఫిష్కి ఫంగల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్ అటాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఒక్క చేప దీని వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయినా కానీ మిగతా చేపలన్నీ చనిపోయే ఛాన్స్ ఉంది. సో దీన్ని లేట్ చేయకుండా త్వరగా క్లీన్ చేసేయడానికి ట్రై చేస్తాను. దీన్ని మీకు చేతితో పైకి తీసి చూపిస్తా, చూడండి ఎలా ఉందో ఇది. యాక్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియో స్టార్టింగ్లో యాపిల్ స్నేల్స్ ఫ్రీగా ఎలా పొందాలో చెప్తాన్నా కదా, అది ఎలా అంటే ఈ వీడియో మొత్తంలో నేను ఒక 5-లెటర్ కోడ్ని అయితే పెట్టాను. ఒక్కొక్క లెటర్ వీడియోలో ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. ఆ 5 డిజిట్స్ వీడియో మొత్తంలో ఎక్కడో దగ్గర ఉంటాయి, అవన్నీ మీరు జాగ్రత్తగా చూసి నాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. మీరు ఏదైనా మినిమం ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈ యాపిల్ స్నేల్స్ అనేవి నేను ఫ్రీగా ఇంక్లూడ్ చేస్తాను. ఈ ఆఫర్ నేను లిమిటెడ్ పీసెస్కి మాత్రమే పెట్టాను, కాబట్టి ఎవరు కామెంట్స్లో మెన్షన్ చేయకండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఈ వీడియో మొత్తంలో నేను ఒక 5 డిజిట్ కోడ్ అయితే పెట్టడం జరిగింది. సపోజ్గా ఏ ఒక దగ్గర, సి ఒక దగ్గర, 2 ఒక దగ్గర, అలా ర్యాండమ్గా నేను నా కోడ్ని ఎక్కడ దగ్గర పెడతాను. మీరు ఆ నెంబర్స్ అన్నీ కనుక్కొని నాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేస్తే ఈ ఆఫర్ మీకు ఇస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న టబ్లో అయితే యాపిల్ స్నేల్స్ ఉన్నాయి. ఇందాక చూపించిన టబ్కి ఈ టబ్కి మీరే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ టబ్ కూడా క్లీన్ చేసి చాలా రోజులు అవుతుంది, కానీ ఇంతకుముందు చూపించినట్లు ఆ టబ్లో ఉన్నంత చెత్త అయితే లేదు. యాపిల్ స్నేల్స్ యూజ్ చేసినంత మాత్రాన చెత్త అయితే కంప్లీట్గా పోదు, మ్యాక్సిమం చెత్త కంట్రోల్ అవుతుంది. నేను కనుక ఈ టబ్కి ఒక 2-3 వీక్స్ కల్లా చెత్తను మొత్తం సైఫనింగ్ చేసుకుంటే ఈ టబ్ నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ టబ్లో ఉన్న యాపిల్ స్నేల్స్ని అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ 2 యాపిల్ స్నేల్స్ బ్రీడింగ్ పేర్సే. ఇవి రీసెంట్గా ఈ టబ్లో బ్రీడింగ్ అయితే అయ్యింది. జాగ్రత్తగా చూడండి, ఇది చిన్న యాపిల్ స్నేల్ పిల్ల అనమాట. నేను ఈ యాపిల్ స్నేల్స్ బ్రీడింగ్ పైన, మళ్ళీ వాటి యొక్క జెండర్ ఐడెంటిఫికేషన్ పైన ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.